మన ప్రీతం నాయకులు వర్పుల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గ కార్యకర్తల సమావేశం జరుపుకోవడం జరిగింది. రేపు 5వ తారీఖున ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఒక భారీ సభను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకి కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఒక భారీ స్థాయిలో వచ్చే విధంగా కూడా మేమందరం కూడా ఈ రోజున ఈ సంప్రదింపులు జరపడం జరిగింది. అలాగే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధమైన గొప్ప పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారో అవన్నీ కూడా తలుచుకుంటాం. అది ప్రజలు ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి కార్యకర్త సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రేపు ఎలక్షన్ పురస్కరించుకుని జరగబోయే ఇంకో నెల 45 రోజుల్లో జరగబోయే ఎలక్షన్ ఉద్దేశించి నేను కూడా ఈ ప్రాంతానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి నా లోకల్ మేనిఫెస్టోని కూడా మా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో పెట్టిన 3 ప్రధానమైన అంశాలు ఇక్కడ 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి 1 కోటి రూపాయలు చెప్పిన 400 కోట్లతో ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 400 గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఎప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఇక్కడ 5-6 వేల మంది ప్రతి సంవత్సరం ఏటా ట్రైనింగ్ అయ్యి ఉద్యోగాల్లో పెట్టే విధంగా కూడా ఆలోచన చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. 3వది ముఖ్యమైనది, ఈ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం అవటం వలన భారీ పరిశ్రమలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చే విధంగా కూడా ఆలోచించడం జరిగిందని చెప్పి కూడా మా కార్యకర్తలు అందరికీ తెలియజేయడం జరిగింది. మేము సిద్ధమైనటువంటి ఒక ఆలోచన విధంగా ఒక గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేసే సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది. దయచేసి గతంలో ఎప్పుడు ఎవరు చూడని విధానంలో రేపు 5 తారీఖు జరగబోయేటటువంటి బహిరంగ సభ ఉంటుందన్న ఉద్దేశం మాకు కలుగుతుంది. కాబట్టి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆబాల గోపాలం కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ చాలా ఉత్సాహంగా కూడా ఉన్న సందర్భం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా దేళ్ళ దిగ్విజయంగా 10-25 వేల మంది తక్కువ కాకుండా కూడా బహిరంగ సభ దిగ్విజయం కూడా అవబోతుందని చెప్పి చెప్పాలని నేను చాలా సంతోషిస్తున్నా. అదే రీతిలో కూడా నేను మీటింగ్ లో చెప్పడం జరిగింది. నా ఒక్క ఆలోచన కాదు, మా నాయకులు మా కార్యకర్తల ఆలోచన వాళ్ళ అభిప్రాయం రేపు జరగబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతిపాదన నియోజకవర్గం నుంచి సునీల్ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చే ఆలోచనలో ఉన్న సందర్భాన్నే నేను బహిరంగంగా కూడా నేను మీటింగ్ మీద చెప్పడం జరిగింది. అదే రీతిలో కూడా నేను జరగబోయే ఎన్నికల్లో కూడా సునీల్ గారి ప్రతిపాదన నియోజకవర్గం నుంచి 7 సెగ్మెంట్ లో కూడా చాలా అత్యధిక ఓట్లు కూడా ప్రతిపాదన నుంచి వచ్చే విధానం కూడా తప్పకుండా జరగబోతుందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానని చెప్పేసి మనం చేస్తాం.